నా కుటుంబ సభ్యుణ్ణి అతి దారుణంగా చంపారు. వెంగట సుబ్బయ్య ప్రొద్దుటూరులో అక్కడే ఎమ్మెల్యే అతి దారుణంగా అవినీతి పైన పోరాడుతున్నాడని దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ అరాచక శక్తిని అడ్డుకునే శక్తి మీకుందా నేను అడుగుతున్నా. తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చందనం వ్యాపారం చేసి ఒక స్మగర్గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు. అతని భాస్కరన్ వీరప్పన వారిగా ఈయన ఒక భాస్కరన్ గా తయారు అయ్యే పరిస్థితి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కొల్లలు జరిగాయి, చాలా అన్యాయం జరిగింది. ఈరోజు నేను ఉంటే అడుగుతున్నాను, రాష్ట్రంలో నలుగురు రెడ్లు పెట్టుకుని పెత్తందారి వ్యవస్థతో రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు, వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా అణిచివేసే మీరు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయం మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. సామాజిక న్యాయం కంటే కూడా సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని తీసుకొస్తాం. రాజకీయంగా ఇప్పటికే మేము బిల్డప్ చేశాం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రాబోయే రోజులు అన్ని విధాల వెనుకబడిన వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు బీసీలంటే వీళ్లకు పల్లకీల మోసే బోయిలు అనుకుంటున్నారు. కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది. బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ సొసైటీ కని నిరూపించుకుంటామని జై హో బీసీ. అందుకనే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మా కలయిక ఈ సమాజం కోసం కలిసిన కలయిక ఇది. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా కోసరం కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి కోసరం కాదు, పవన్ కళ్యాణ్కు అధికారం కోసరం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హితం కోసరం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం పోరాడే ధర్మ పోరాటం ఇది. ఆ రోజు కూడా 2014లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, విభజన జరిగింది, ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు పోటీ చేస్తే ఓటు కూడా డివైడ్ అవుతుంది, కాబట్టి నేను పోటీ చేయనని బేషరతుగా సమాజం కోసం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి అనేక సందర్భాల్లో వారు సంఘీభావాన్ని తెలియజేశారు, సమాజ హితం కోసం పోరాడాం. మొట్టమొదటి మీటింగ్ యువగళం, రెండో మీటింగ్ తాడేపల్లి గూడెం, మూడో మీటింగ్ బీసీ గర్జన జై హో బీసీ మంగళగిరి. మూడు మీటింగులకి రాష్ట్రం మొత్తం వైసీపీ గిజగిజలాడుతున్నారు, ఓటమి తప్పదు. మా గ్రామాలలో ఒక ఫ్యాక్షన్ లీడర్ ఉన్నాడు, ఆ ఫ్యాక్షన్ లీడర్ అంటే ఆ ప్రాంతం అంతా కూడా భయం. నేను కూడా పోయి ఆ ఫ్యాక్షన్ లీడర్తో చేతులు కలిపినా అనుకో, నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ ఫ్యాక్షన్ లీడర్కి పోయి డబ్బులు ఇచ్చుకున్నా అనుకో, నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పోయి ఆ ఫ్యాక్షన్ లీడర్ అడుగులకు మడుగులు వచ్చినా అనుకో, నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆ ఫ్యాక్షన్ లీడర్కి ఎదురు తిరిగి నిలబడినా అనుకో, నాకు ప్రాణహాని ఉంటుంది. కానీ ప్రజలు నన్ను ఒక హీరోని చూసినట్టు చూస్తారు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను, లోకేష్ చేసిన తప్పులను, పవన్ కళ్యాణ్ చేసిన తప్పులను, రామోజీరావు చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. నారా చంద్రబాబు నాయుడు
పబ్లిసిటీ కోసం పుష్కరాలలో 16 మందిని ఎందుకు చంపినామని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట, చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు ఎందుకు కొట్టావు చంద్రబాబు నాయుడు అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట, నీరు చెట్టు అని పేరు చెప్పి కోట్ల రూపాయలు ఎందుకు కొట్టేశావు చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. నారా లోకేష్ నీకు ఏం అధికారం ఉందని ఏం అర్హత ఉందని మంత్రి పదవి తీసుకున్నావంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. మార్గదర్శి అని చెప్పి పేదల కోట్ల రూపాయలు కొట్టేశావు కదా రామోజీరావు ఎందుకు చేసావు ఆ పని అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తావు కదా పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తావు పవన్ కళ్యాణ్ అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. ఒక్క విషయం ఆలోచన చేయండి అన్న, చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కాడ కూడా ఇదే బడ్జెటే ఉన్నింది, చంద్రబాబు నాయుడు కూడా బటన్ ఒత్తినాడు, ఆ ఒత్తిన డబ్బులు ఏడికి పోయినాయి? సీఎం రమేష్ జోబిలోకి పోయినాయి, సుజనా చౌదరి జోబిలోకి పోయినాయి, లింగవరేని జోబిలోకి పోయినాయి, రామోజీరావు జోబిలోకి పోయినాయి, రాధాకృష్ణ జోబిలోకి పోయినాయి, బిఆర్ నాయుడు జోబిలోకి పోయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి బటన్ ఒత్తితే ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళ అకౌంట్లలో పోయినాయి. పేదవాళ్ళ కోసం పోరాడుతుండే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలవుతా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టం చేయాలవుతా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలవుతా. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి, ఎన్నికలకు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈరోజు రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన ఒకరినొకరు కలుసుకొని ఫోటోలు దిగుతున్నారు. దేనికోసం కలిసినారా మీరు అంటే కారణం చెప్పడం లేదు కానీ కలిసినారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమరా అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు తిట్టినన్ని మాటలు ఎవ్వరు తిట్టినాడు. నరేంద్ర మోడీని ఒక ఉగ్రవాది అన్నాడు. నరేంద్ర మోడీ నువ్వు భార్యను కూతుర్ని చూసుకోలేకుండా నువ్వు సారీ భార్యని తల్లిని చూసుకోలేకుండా నువ్వు దేశాన్ని చూసుకుంటావా అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు. అమిత్ షా వస్తే మన రాష్ట్రానికి రాళ్ళు లేపించినాడు. మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగి మోడీని తిట్టాడు. ఎందుకు తిట్టాడు తెలుసా? మోడీకి తెలుగు రాదని చెప్పి తిట్టాడు. అన్ని మాటలు తిట్టి ఈరోజు మళ్ళీ మోడీతో ఎందుకు చేతులు కలిపినాడు తెలుసా? చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని తెలుసు కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కీము, ఇసుక స్కాము, ఫైబర్ నెట్ స్కాము, ఇండోర్ రింగ్ రోడ్డు స్కాము, ఈ స్కామ్ అన్నిట్లో అమరావతి భూ కుంభకోణము. వీటన్నిట్లో కూడా తండ్రి కొడుకుల్ని అప్ప కొడుకుల్ని ఇద్దరిని ఎత్తకపోయి లోపలేస్తాడని చెప్పి తెలిసి కనీసం పోయి మోడీని అడుక్కుంటే జైల్లో పోకుండా ఆపుతాడనే ఒకటే ఒక ఉద్దేశంతో ఈరోజు పోయి మోడీతో కలిసినాడు.